విపర్యయాధికరణము ఇంతవరకు భూతముల యొక్క ఉత్పత్తి గురించి చెప్పాము. ఇప్పుడు ఈ భూతముల లయ క్రమం గురించి ఇక్కడ విచారం చేస్తాం. అందుకని ప్రసంగ సంగతి లయక్రమము ఈ అధికరణమునకు విచారణీయ విషయము. ఏ క్రమంలో అయితే భూతాలు ఉత్పత్తి చెందాయో అదే క్రమంలో లయమవుతాయా లేకపోతే విపరీత క్రమమా అన్నది సంశయము. పూర్వపక్షి ఇద్దరూ ఒప్పుకున్న మూలాన కారణము నిర్వివాదము కదా. ఉత్పత్తి క్రమము ఏ విధంగా అయిందో అదే విధంగా విలేయం కూడా మనం స్వీకరించాలి. ఈ విపరీత క్రమము మనం కల్పించినట్లయితే కారణమునకు వివాదం కలగవచ్చును అంటాడు పూర్వపక్షి. సిద్ధాంతం అంటాడు ఉపాదానం కారణం కనుక లేకపోయినట్లయితే కార్యం ఉత్పత్తి కాదు కదా. అందుకని ఇక్కడ చెప్పారు ఏమిటి, నారదుడు చెప్పాడు సంపూర్ణ జగత్తుకి ప్రతిష్టై పృథివీ ప్రళయకాలలో ఇది తన కారణంలో లీనమవుతుంది. ఏమిటంటే జలం. అందుకని ఉత్పత్తి క్రమానికన్నా విపరీత క్రమం భూతములకు లయము. మెట్లు ఎక్కినప్పుడు 1, 2, 3, 4, 20 అన్నాం, మళ్ళీ దిగేటప్పుడు 1 మీద కాలు పెడతావా 20 మీద కాలు పెడతావా అంటే విపరీత క్రమం అయింది కదా. అదేవిధంగా ఈ లయం కూడా విపరీత క్రమము. ఆకాశాది క్రమ సుష్టౌ క్లుప్త అథ ప్రళయేపి సయేవ క్రమ. అంటే ఈ ఆకాశ క్రమంలో ఉత్పత్తి సరిగ్గా ఉంది, అదేవిధంగా లయం కూడా కావాలి అంటాడు పూర్వపక్షి. అప్పుడు సిద్ధాంతం అంటాడు ప్రథమత కారణే లీనే సతి నిరుపాదానానాం కార్యాణం కంచిత్ కాలం అవస్థానం ప్రసజ్జేత. అంటే మొదటి నుంచే కారణంలో ఏదైతే మొదటి ఉత్పత్తి అయిందో అది కనుక లీనమైతే దేనికైతే ఇప్పుడు ఆకాశాద్ వాయు అన్నాం కదా. ముందు ఆకాశం లీనం ఏమైపోయింది అనుకోండి, ఈ వాయువు ఉపాదాన కారణమైన ఆకాశము ఉండదు. అందుకని ప్రథమత కారణే లీనేసతి నిరుపాదానానాం కార్యాణం కంచిత్ కాలం అవస్థానం ప్రసజ్జితి. వాడి ఉపాదానం లేదు, అందుకు మొదటి నుంచి నువ్వు ఎలాగైతే ఉత్పత్తి చెయ్యా అలాగే లయమయ్యావని చెప్పడం సరికాదు. జగత్ ప్రతిష్ట దేవర్షే పృథివీ అప్సు ప్రదీయతే. ఈ జగత్కు ప్రతిష్ఠితమైనటువంటి భూమి జలములో లయమవుతోంది. జ్యోతిష్యాప ఈ అగ్ని జలములో లీనమవుతోంది. జలము అగ్నిలో లీనమవుతోంది. జ్యోతిర్వాయు ప్రదీయతే ఈ అగ్ని వాయువులో లీనమవుతోంది. మహాభారతము శాంతిపురంలో కనుక వాయు ప్రళీయతే ఓంని తచ్చ అవ్యక్తి ప్రళీయతే. వాయువు ఆకాశములో, ఆకాశము అవ్యక్తములో లీనమవుతోంది అని చెప్పారు. పురాణే విపరీత క్రమస్య ఉక్తత్వా
క్లుప్త ఏవాయన క్రమ. పురాణాల్లో విపరీత క్రమాన్ని చెప్పారు కనుక ఇది సరి అయింది. తస్మాత్ సృష్టి విపరీతమైన పృథివ్యాది క్రమేణ ప్రళీయతే. సృష్టికి విపరీతమైన క్రమంలో ఈ పృథివ్యాధులు లీనమవుతాయి. ఇప్పుడు విపర్యయాధికరణం విపర్య ఏణత క్రమం అత ఉపపద్యేత చ విపర్య ఏణత క్రమం అత ఉపపద్యతే చ విపర్య ఏణత క్రమం అత ఉపపద్యతే చ ఉపపద్యతే ఉపపత్తి అంటే ఇక్కి సంగతము రెండింటికి ఒకటి అర్థం ఉపపద్య విపరీత క్రమములో ఇవన్నీ లీనమవుతాయి. ఒకటి అదే ఇక్కి సంగతము ఎలాగా ఉత్పత్తి క్రమాది విపరీయణతు విపరీత క్రమేణవ లయక్రమం భవతి. లయక్రమం విపరీతంగా జరుగుతుంది. సోపాన ఆరోహ క్రమాది విపరీత క్రమేణ తదవరోహణం దృశ్యతే. మెట్లు ఎక్కినప్పుడు దానికి విపరీతంగా దిగుతాము. స్మృతౌ వైయాసిక న్యాయంలో నహి కార్యే సతి కారణస్య అప్యయో యుక్త. కార్యము ఉండగా కారణము లీనము కాదు. అందుకనే చెప్పాను ఇప్పుడు ఆకాశం లీనమైపోయింది అనుకోండి, వాయువు కారణం ఆకాశము. ఇక్కడ వీడు ఏంటన్నాడు, కార్యం ఉండి కారణం లీనం కాదు. అందుకని దేనికి ఏది కారణమో ఆ కారణంలో ముందు కార్యం లీనం ఉంటుంది. పృథివీ జలము, జలము అగ్నిలో, అగ్ని వాయువులో, వాయువు ఆకాశంలో, ఆకాశం అగ్నిస్తుంది. కారణ నాశే కార్యస్య అవస్థాన అనుపత్తి. కారణం నష్టమైపోయిందంటే కార్యము ఉండలేదు. కార్యత్వ నష్టే కారణ అవస్థానం ఉదాదశ దృష్టం. కార్యం నష్టమైన కారణం ఉంటుంది. ఈ విధంగా చూస్తున్నాము కుండ నష్టమైన మట్టి ఉంటుంది.